ఏదైతే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు చేపడుతూ రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల కన్నా ముందు రైతు బంధును రైతు భరోసాగా మారుస్తాం, 15,000 ఇస్తామని ఒక దొంగ హామీలు ఇచ్చారు, దానికి ఈ రోజు నెరవేర్చే చేతగాక ఈ రోజు ఇవ్వలేము, కొంతమంది రైతులకు ఇస్తామని ఒక బూటకం చేస్తారు. అదే విధంగా ఖరీఫ్ లో ఏమాత్రం ఇవ్వలేమని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. దానికి పూర్తిగా ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం రైతుల పక్షాన, ఎందుకంటే రాష్ట్రంలోని రైతులు మీరు 15,000 ఇస్తారని వాళ్ళు భ్రమపడి మీకు కోర్డినేషన్ కానీ మీరు ఏదో మంచి చేస్తారని కాదు. ఒక ఆశపడ రైతులు అప్పుడు కేసీఆర్ కేవలం 5,000 మాత్రమే ఇస్తారు, మీరు 15,000 ఇస్తారు, ఒక మబ్బ పెట్టి ఓట్లు తన్నుకున్నారు. అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే ఓట్లు వేయించుకున్నారో ఆ ఓట్ల ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి రైతుకు ఈ రోజు 15,000 రుణం రైతు బంధు అని పెట్టుకో, రైతు భరోసా అనుకో, ఇష్టమైన పేరు పెట్టుకో, కానీ చివరి రైతుకు ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వం అదే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఏ విధంగా చేసిందో అదే విధంగా ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు వచ్చే విధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుంది. ఎందుకంటే చివరి రైతులు పంటలు వేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో 15 సంవత్సరాలు రైతు బంధు రావడం వల్ల ఎంతో ఆర్థికంగా ఎందుకో ఎదిగి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పైసలు అందినాయి కాబట్టి పంటలకు వాళ్ళకి మంచి పంటలు వేసుకోగలిగారు, వ్యవసాయం తీసుకోగలిగారు. అదేవిధంగా మళ్ళీ పాత పరిస్థితి తెచ్చండి, రైతులకు రుణగ్రస్తులను చేసి పాత పరిస్థితి పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా నమితాంజనరెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు మహేశ్వరంలో ఈ నిరసన తెలుపుతూ సీఎం దృష్టి తరగబడడం జరిగింది. ఎందుకంటే ఇదే విధంగా మీరు ఎగ్గొట్టే పరిస్థితి చేసుకొస్తే ఇక ముందు మిమ్మల్ని కానీ మీ నాయకులను కానీ గ్రామాలలో తిరగనివ్వని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రైతులకు సంఘటితం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది. అదేవిధంగా రైతులకు సంఘీభావంగా ఈ రోజు ధర్నా చేపడడం జరిగింది. అదేవిధంగా చివరి రైతు రుణమాఫీ అయ్యే వరకు మరియు చివరి రైతుకు రైతు బంధు వచ్చే వరకు ఈ నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాము, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని ఈ సభాముఖంగా ఈ నిరసన దీక్షలారా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సబితారెడ్డి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో ఇదే విధంగా దీక్ష చేపడతాం, ప్రతి రైతును సంఘటితం చేస్తాం, మిమ్మల్ని గద్దె దించేంత వరకు మీ ఇచ్చే హామీలు నెరవేర్పించేంత వరకు ఏమాత్రం మిమ్మల్ని నిద్రపోనీయమని, అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మీ నాయకులను కానీ మీ ఎమ్మెల్యేలను కానీ మీ మినిస్టర్లను కానీ ఎట్లాని ఇక్కడ తిరగనివ్వకుండా ప్రతి ఊర్లో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇదే విధంగా దీక్షను ఈ రోజు మొదలుకొని ఇది మీరు రైతు బంధు రైతు బీమా రైతు రుణమాఫీ చేసేంత వరకు రైతుల పక్షాన పోరాడుతూ మంత్రులు అంతా కూడా ఒక ఏకతాటిగా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే నమ్మకం ఉంటది, ప్రతిపక్షానికి నమ్మకం ఉంటది, రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం ఉంటది. ఆ విధంగా ఒక సిస్టమేటిక్ గా ముందుకోలేదు కాబట్టి ఇప్పుడు మూడు ఎక్కి ధర్నా చేసి పరిస్థితి టీఆర్ఎస్ కానీ ఇంకా ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీల మేరకు కరెక్ట్ంటే ఈ పరిస్థితి రాదు. రైతులు కూడా రోడెక్కరు, ఏ ప్రతిపక్షాలు కూడా రోడెక్కాయి. ఇదంతా వాళ్ళు కల్పిస్తున్న పనే, మాకు పని బాట లేక మేము రోడెక్కలేదు. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చారో హామీ నెరవేర్చిన టైం ఉందా మేము రోడెక్కి నిరసన తెలుపవలసిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇప్పటికైనా కార్పొరేట్ అంతా కూర్చొని మనం ఏమేమి హామీలు ఇచ్చామని మెమరీ వేసుకొని ఒకసారి గతాన్ని ఆలోచన చేసుకొని వెనుక పని చూసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని ఒక్కసారి కాకుండా ఒక్కొక్క టైం పెట్టారు. ఆ టైం ప్రకారంగా అన్ని హామీలను నెరవేర్చి లైబ్రరీ ఇచ్చిన హామీ నెరవేర్చుకొని గవర్నమెంట్ సిద్ధపడి పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మా కేసీఆర్ గారి పేరుకు గౌరవ ఎమ్మెల్యే సబితారెడ్డి గారి పేరుకు మేము ఈరోజు ఇక్కడ మహేశ్వరం చౌరస్తాల ఇసుకో దానం చేసి నిరసన తెలుపడం జరిగింది. ఇది రైతుల పక్షాన మా ఇంటికి ఈ మాట లేము, మా టీఆర్ఎస్ పార్టీకి ఈ మాట లేము. రైతు బంధు రైతు భరోసా ఏదైతే మీరు రైతులకు ఒప్పుకొని మాట ఇచ్చారో ఆ మాట మీరు నిలబడమని చెప్పి డిమాండ్ చేస్తాం.